विश्व हिंदू धर्म प्रचार में भागंगा तिरुमल तिरुपति देवस्थानम मरियु देवादाय शाख वारु भारतीय संस्कृति सांप्रदायालु गुर्तुकु तेच्चेला प्रतिष्ठात्मकंगा राष्ट्रंलोनी दादापु 2679 आलयालो कामधेनु पूजा कार्यक्रमान्नि निर्वहिस्तुन्नारु। इंदुलो भागंगा अनंतपुरम जिल्ला रायदुर्गम पट्टणंलोनी वेणुगोपाल स्वामी देवालयंलो निर्वहिंचिन कामधेनु पूजा कार्यक्रमानिकि प्रभुत्व विप कापु रामचंद्र रेड्डि प्रत्येक पूजा कार्यक्रमंलो पाल्गोन्नारु। ई कार्यक्रमंलो देवादाय शाख एई श्रीनिवासुलु आलय कमिटी सभ्युलु तिप्पेस्वामी बंगी शंकर राष्ट्र रैतु विभागं कार्यदर्शि उपेंद्र रेड्डि जिल्ला प्रधान कार्यदर्शि कापु माधव रेड्डि रायदुर्गम मंडल कन्वीनर मल्लिकार्जुन गुम्मगट्ट मंडल कन्वीनर लक्ष्मीकांत रेड्डि वैसीपी नायकुलु बोर्वेल नागिरेड्डि कदिरी श्रीनिवास रेड्डि मंजुनाथ पवन कुमार नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। श्री गोमात देवताभ्यो नमः मनसोधीष्ट प्रार्थना समर्पयामि। अंदर चपंडी सर्वमंगल मंगल्ये मंगल्ये शिवे शिवे सर्वात्मा अन्नदाता रैते देशा की वेन्नेमुक अलांटी अन्नदाता अयिनटुवंटि देशा की वेन्नेमुक अयिनटुवंटि रैतुकु गोमाता आधार अदे वारी प्राणाधार अलांटी गोवुनु गोमातगा आराधिंचडं पूजिंचडं मन भारतीय संस्कृतिलो మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయం అదొక సంప్రదాయంతో పాటు మన అందరం కూడా సారీ మన ఆచారం అదో అందులో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కనుమ పండుగ సందర్భంగా గోపూజ ఆయన కూడా చేస్తున్నారు। అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఈ సంప్రదాయాన్ని సంస్కృతిని గుర్తు చేసి అందరం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది। రాష్ట్రంలో ఉన్నటువంటి దర్గాపు 2500 పైచిలకు దేవాలయాల్లో ఈరోజు గోమాతను ఆరాధిస్తున్నాము గోపూజ చేస్తున్నాము। కాబట్టి నిజంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనబడుతున్నారు। కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని మన అందరికీ కూడా పిలుపునిచ్చి ఈ గోమాత పూజలు చేయిస్తవడం చాలా సంతోషంగా ఉంది। ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యేకంగా రైతులందరూ కూడా ఆ గోమాత యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి భగవంతుని ఆశీర్వాదంతో ఉండాలి। రాబోయే సీజన్లో మంచి వర్షాలు వచ్చి మంచి పంటలు పండి పంటకు మంచి ధర ఉండి రైతులు ఇంత సిరులు పండాలి రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలి అప్పుడే దేశం బాగున్నట్టు అనేటువంటి ఉద్దేశంతో అదే దారిలో రైతునే ఉద్దేశించి రైతునే దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల పథకాలు కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు పరుస్తున్నారు। కాబట్టి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి గర్వంగా సగర్వంగా